నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను షేక్ వలీ. ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు డాక్టర్ పాపారావు గారు. వారితో మాట్లాడదాం. పాపారావు గారు నమస్తే సార్. నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కంటి ఆపరేషన్ అనేది పూర్తయింది సార్. క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో. ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్, అంటే చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విశ్రాంతి అవసరం? చికిత్స తర్వాత ఖచ్చితంగా ఒక 2-3 రోజులు కంప్లీట్ పూర్తి విశ్రాంతి తీసుకోవాలండి. అలాగే అనేక చాలా జాగ్రత్తలు ఉంటాయి. 2-3 డేస్ వరకు గట్టిగా దగ్గటం, వాంతులు చేసుకోవటం కానీ అలాంటివి చేస్తే కొన్ని ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడైతే ఆ ఇన్ఫెక్షన్ వస్తుందో అక్కడి నుంచి ఏమన్నా బ్లీడింగ్ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సివియర్ ఎక్సర్సైజ్ చేయకూడదు, జాగింగ్ లాంటివి చేయకూడదు, ఎక్సర్సైజ్ వాకింగ్ అవి కూడా చేయకూడదు. పూర్తి కంప్లీట్ రెస్ట్లో ఉండాలి. అలాగే డ్రైవింగ్ కూడా చేయకూడదు. సో స్పైసీ ఫుడ్స్ అలాంటివి ఎక్కువ తీసుకోకూడదు, సమతుల్య ఆహారం తీసుకోవాలి. కోల్డ్కి కానీ బాగా హీట్కి కానీ ఎక్స్పోజ్ అవ్వకూడదు. అలాగే కంటి నులుపుకోవటం కానీ, కంటిని నీళ్లు తగలటం కానీ చేయకూడదు. అలాగే ఇరిటెంట్స్ మన షాంపూ కానీ సోప్ కానీ ఈ లేదర్ కానీ నురగ లాంటివి ఇలాంటివి కూడా కంటికి తగలకూడదు. అలాగే ఒక శుక్లం తీసేసినప్పుడు ఎక్కువ మనకి లైట్ వస్తుంది కాబట్టి శుక్లం అడ్డుగా ఉండి, మెచ్యూర్ అయిన శుక్లం అడ్డుగా ఉండి లైట్ను కూడా అది నిరోధిస్తుంది. ఇప్పుడు శుక్లం లేనందువల్ల ఈ లైట్ మామూలు లైట్ కూడా చాలా బ్రైట్గా కనిపించి మనకి ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కలర్డ్ గ్లాసెస్ పెట్టుకోవాలి. అలాగే స్విమ్మింగ్ అనేది అసలు చేయకూడదండి. కనీసం 3-4 వారాల వరకు స్ప్లాష్ పడకూడదు అన్నమాట. అంటే నీరు స్ప్లాష్ అయ్యి కంట్లో పట్టడం కానీ, కంట్లోకి నీరు ఇలా నీళ్ళలోకి మొహం కడుక్కునేటప్పుడు కొట్టుకోవటం కానీ అలాంటివి ఏమాత్రం చేయకూడదు. ఓకే, అంటే ఒక ఎన్ని రోజులు సార్ ఇట్లా? ఇట్లా కనీసం స్ప్లాష్ కానీ స్విమ్మింగ్ కానీ అలాంటివి 3-4 వారాల వరకు చేయకూడదండి. అయితే ఏ పనైనా సరే ఇది చేయటానికి ముందు, ముఖ్యంగా డ్రైవింగ్ చేయటానికి ముందు డాక్టర్ని విధిగా సంప్రదించాలి. అలాగే ఫ్లైట్ ఏరోప్లేన్ విమానంలో జర్నీ చేయటానికి కూడా విధిగా వైద్యుడిని సంప్రదించి, కంటి వైద్యుడిని సంప్రదించి సలహా ప్రకారమే తీసుకోవాలండి. సలహా లేకుండా ఆపరేషన్ అయిన వెంటనే విమాన ప్రయాణం కూడా అంత మంచిది కాదు. దానివల్ల కొన్ని నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది అక్కడ, దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక 1-2 రోజుల పాటు ఇంటి వద్దే ఉండాలని చెప్తారా? అంతేనా? అట్లా అయితేనే సేఫ్ అంటారా? 1-2 రోజుల పాటు పూర్తి విశ్రాంతి ఉండాలి. అలాగే ఇవన్నీ పాటించాలి. మన చేతులు కూడా ఒక రకంగా కంటు నిలుపుకోవటానికి వీలు లేకుండా దానికి కొన్ని ఐ షీల్డ్స్ వేస్తారు. ఒకవేళ మనకి లెఫ్ట్ సైడ్ ఆపరేషన్ చేసినట్లయితే రైట్ సైడ్ పడుకోవాలి, రైట్ సైడ్ ఆపరేషన్ చేసినట్లయితే లెఫ్ట్ తిరిగి పడుకోవాలి. సో ఆపరేషన్ చేసిన వైపు కూడా తిరిగి పడుకోకూడదు. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలండి. సరే, ఇప్పుడు మరి వేరొక చెప్పండి సార్, తగ్గటం తుమ్మటం ఇలాంటి వాటిల్లో కూడా మందులు తీసుకుంటూ సాధ్యం, అంటే ఇవి రిఫ్లెక్సెస్ కాబట్టి అన్నీ చెప్పలేము. సో సాధ్యమైనంత వరకు వీటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. పాపారావు గారు, మరొక వ్యాధికి ఏమైనా చికిత్స తీసుకోవాలంటే తీసుకోవచ్చా? ఇప్పుడు కంటి ఆపరేషన్ పూర్తయింది, విశ్రాంతిలో ఉన్నారు, మరొక చికిత్స తీసుకోవాలంటే తీసుకోవచ్చా వేరే ఆసుపత్రిలో? ఇప్పుడు కంటి ఆపరేషన్ పూర్తయిన తర్వాత కూడా పూర్తిగా షుగర్ కంట్రోల్ ఉండాలి, అట్లాగే బీపీ కంట్రోల్ ఉండాలి. దీనికి సంబంధించి ప్రత్యేకమైన కొన్ని మందులు ఉంటాయి. ముఖ్యంగా కంటి ఆపరేషన్ చేసే ముందు ప్రాస్టేట్ గ్రంథికి ఈ వయసులో కొన్ని మందులు వాడుతూ ఉంటారు. ఆ మందుల వల్ల ఈ ఐరిస్ అంటే దీని యొక్క రిఫ్లెక్షన్లో కొంచెం తేడా వస్తుంది. కాబట్టి ఇలాంటి మందులు కొన్ని ఆపరేషన్కు ముందే ఆపాల్సి ఉంటుంది. అలాగే క్లోపిడోగ్రిల్ అని రక్తం గడ్డగట్టకుండా బ్లడ్ థిన్నర్ ఒకటి ఇస్తూ ఉంటాము హార్ట్ కానీ ఏదన్నా రుగ్మతలు ఉన్నప్పుడు, దాన్ని కూడా విధిగా ఒక 5-6 రోజుల ముందు ఆపాలి. సో కేవలం అది కాకుండా ప్రాస్టేట్కి సంబంధించిన కొన్ని మందులు ఉంటాయి. వాటికి అన్ని మందులు వాడటానికి వీల్లేదు కాబట్టి విధిగా వైద్యుని యొక్క సలహా తీసుకొని
కొన్ని కొన్ని ప్రాస్టేట్ సంబంధించిన మందుల వల్ల ఇది ఎక్కువ కాలం ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది, అది అడ్హెర్ అయిపోతుంది అన్నమాట, దానివల్ల కొన్ని కొన్ని రుగ్మతలకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మరికొన్ని వ్యాధులు కూడా చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు బెయిల్ ఇచ్చిన సందర్భంగా కొన్ని వ్యాధుల ప్రస్తావన అక్కడ డాక్టర్స్ కూడా చెప్పారు, ఏజ్ ఆసుపత్రిలో వాటికి చికిత్స వాటికి పరీక్షలు కూడా చేశారు, ముఖ్యంగా మల మార్గం ద్వారా ఎక్కువగా నొప్పి వస్తుందని తర్వాత వెన్ను నొప్పి తీవ్రంగా ఉందని ఇలాంటి ప్రస్తావన తెచ్చారు, వీటికి చికిత్స ఇప్పుడు చేయొచ్చు అంటారా లేకపోతే వారం రోజులు రెస్ట్ తర్వాత ఒకవేళ చికిత్స తీసుకుంటే వీటికి చేయొచ్చా? అంటే కండిషన్ బట్టి ఉంటుందండి, ముందు ఒక కొలనోస్కోపీ పూర్తి స్థాయిలో కొలనోస్కోపీ చేయాలి, కొలనోస్కోపీకి కనీసం వారం వరకు కంటి ఆపరేషన్ చేసుకున్న తర్వాత చేయకూడదు, తర్వాత కొలనోస్కోపీ కూడాను మత్తు ఇచ్చి చేయాలి పూర్తి స్థాయిలో, పూర్తి స్థాయిలో మత్తు ఇవ్వడానికి మళ్ళీ అనుకూలతను చూసుకోవాలి మనం, పూర్తి స్థాయిలో మత్తు ఇవ్వడానికి ఫిట్గా ఉన్నారు, ఎందుకంటే ఈ కొలనోస్కోపీ అనేది కొంచెం స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్, అలాంటి అబ్డామినల్ ప్రెషర్స్ కానీ బ్రెయిన్లో ప్రెషర్స్ కానీ ఎక్కువ అంటే ఇవన్నీ కూడాను కంటి లోపల ప్రెషర్ని పెంచి దీనివల్ల కంటిలో వేసిన లెన్స్ కానీ ఆపరేషన్ సున్నితమైన ఆపరేషన్ కాబట్టి అక్కడ ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి కనీసం ఒక వారం రోజుల తర్వాత పూర్తి అనస్థీషియాకి సంసిద్ధమా కాదా అనేది తేల్చిన తర్వాత మాత్రమే, పూర్తి అనస్థీషియాకి సంసిద్ధం అయితే మళ్ళీ పరీక్షలు చేసి అప్పుడు కొలనోస్కోపీ లాంటివి చేయొచ్చండి. మరొకటి సార్, కార్డియోమయోపతి ప్రస్తావన కూడా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే, ఈ కార్డియోమయోపతి సమస్య ఇక సమస్య నిజంగా ఉంది తీవ్రంగా ఉంది అని భావిస్తే కనుక అది ఏ సమయంలో సార్ ఎట్లా దాన్ని అబ్జర్వ్ చేస్తారంటారు? అంటే ఇది కాంప్లికేటెడ్ కార్డియోమయోపతియా సింపుల్ కార్డియోమయోపతియా అనేది డిసైడ్ చేయాలండి. కార్డియోమయోపతి చాలా వరకు సింపుల్గానే ఉంటుంది, కాంప్లికేటెడ్ అంటే హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి అలాంటివి సడన్గా కొన్ని కొన్నిసార్లు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ కార్డియోమయోపతి కొన్ని మందులు కాన్స్టెంట్గా వేసుకున్నట్లయితే అది కంట్రోల్లో ఉంటుంది, అలాగే హార్ట్ ఫంక్షన్ ఒకటి చూసుకోవాలి, కార్డియోమయోపతి వల్ల సడన్గా హార్ట్ ఫంక్షన్ డిటీరియరేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి ఇది వార్నింగ్ సిగ్నల్ లేకుండా కూడా సడన్గా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఒకటి అప్రమత్తంగా ఉండాలి, రెండు తగిన వైద్యం పూర్తి స్థాయిలో తగిన వైద్యం తీసుకొని కార్డియాక్ ఫంక్షన్, అంటే వారికి పుట్టుకతోనే ఈ సమస్య ఉందని చెప్తున్నారు సార్, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు చంద్రబాబు గారు అని చెప్తున్నారు. సో పుట్టుకతో కూడా ఉంటాయండి కొన్ని కార్డియోమయోపతిలు, దాన్ని కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్ని మందులు ముఖ్యంగా బీటా బ్లాకర్స్ అంటాం ఇలాంటి మందులు వాడినట్లయితే అది కంట్రోల్లో ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో గుండె ఎప్పుడు గుండె అటానమస్ అది మనం పడుకున్నా కూర్చున్నా నుంచున్నా పనిచేసిన నిమిషానికి 80 సార్లు కొట్టుకుంటూనే ఉంటుంది, సో పూర్తి స్థాయిలో హార్ట్ని అనేది కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదు, కొంతవరకు మందులు ఉన్నప్పటికీ ఇది కొంతవరకు సాధ్యం అవుతుంది. అయితే ఇది ఎప్పుడు కాంప్లికేట్ అవుతుంది ఎప్పుడు అది కాంప్లికేషన్ అవ్వకుండా ఉంటుంది అన్నది ఇదిమిద్దంగా స్పష్టంగా ఎవరు తేల్చలేరు. అంటే సార్ ఇప్పుడు పుట్టుకతోనే ఈ సమస్య ఉందని చెప్తున్నారు, ఇప్పుడు వయసు 74 సంవత్సరాలు కాబట్టి చంద్రబాబు గారి విషయంలో అది ఇదంతా తీవ్రత ఏం లేదు అనుకునే భావించాలా? స్టేబుల్ కార్డియోమయోపతి అనుకోవాలండి, స్టేబుల్ గానే ఉంటాయి కొన్ని, సో ఇది స్టేబుల్ గా ఉండే కార్డియోమయోపతి అనుకోవాలి, సింపుల్ కార్డియోమయోపతి ఆర్ స్టేబుల్ కార్డియోమయోపతి అంటాం, దీనికి కొన్ని మందులు తీసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మనం చూస్తున్నాం కదా పుట్టుకతోనే ఉంటే 74 సంవత్సరాల వరకు కాంప్లికేషన్ లేదంటే అయినప్పటికీ ఆయన విఐపీ కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్గా అసెస్ చేసి కరెక్ట్గా మందులు ఇచ్చినట్లయితే ముందు కూడా, ఎందుకంటే ఒక కాంప్లికేషన్ అవాయిడ్ చేయాలంటే బెస్ట్ వే టు అవాయిడ్ కాంప్లికేషన్ ఈజ్ టు యాంటిసిపేట్ ఏ కాంప్లికేషన్, మనం ముందుగానే ఏ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో యాంటిసిపేట్ చేసి అది రాకుండా మనం ముందే జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేసే పరిస్థితి ఉంటుంది. యా థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు. థ్యాంక్ యూ.